మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. పరలోకము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు సారీ సార్ క్షమించండి. ఆ దినములయందు బాప్తిసించి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొందడని యోధయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఆమేన్. గతంలో మనం మాట్లాడేవండి, గతంలో చూసుకునేది అంటే ఆ దినాల్లో జరుగుతున్న సంఘటన, ఆ దినాల్లో ఉన్న పరిస్థితి, ఆ దినాల్లో మతం అనే ముసుగులో ఉండటం, ఆచార పద్ధతుల్లోనే ఉండటం, కానీ ఆచార పద్ధతుల్లో దేవుడు నీ పక్కన పెట్టేయటం, ఆ విధమైన పరిస్థితిలో ఈ బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి మీ యొక్క మనసు మార్చుకోండి అన్నాడు. మారు మనసు పొంది పరలోక రాజ్యంలో చేరండి, ఎందుకంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్తా ఉన్నాడు. ఈ మాట మాటి మాటికి మనం బైబిల్లో వింటానే ఉంటాం. ఒకసారి చూద్దాం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నువ్వు స్తుతింపవలదని. మరి సార్ 4:7 అండి, 4:17 అండి, 17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందినని చెప్పుతూ ప్రకటింప మొదలు పెట్టాను. ఏదైతే బాప్తిస్మ ఇచ్చే యోహాను చెప్పాడో ఆ ఒక పరిచర్ని దేవుడు కొనసాగించాడు. మారు మనసు అనేది రక్షణకి మొట్టమొదటి కావాల్సింది. మారు మనసు, మనసు మారాలి. ఇక్కడ కూడా ప్రభువారు అదే చెప్తా ఉన్నారు, మనసు మార్చుకోండి అని. ప్రభువారు మార్కు సువార్తలో కూడా ఇట్లాగే రాస్తారు. ఒకసారి చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడిని చెప్పుస్తూ దేవుని సువార్త ప్రకటించు గలిలయకు వచ్చాను. ఇక్కడ ఇది యాక్చువల్లీ రిపెంట్, ఏదైతే మారు మనసు అనేది ఉందో ఇది గ్రీక్ వర్డ్ అనమాట. ఈ గ్రీక్ వర్డ్ లో దీని యొక్క అర్థం ఏమైనా ఉంది అంటే చేంజ్ ఆఫ్ మైండ్, మనం మనసును మార్చుకోవటం. దేని కొరకు మనసు మార్చుకోవటం? వి రిగ్రెట్ ఫర్ ద పాస్ట్ అండ్ టర్న్ టు ఆ ఫ్యూచర్. మన యొక్క గత జీవితాన్ని చూసి నిజంగా మన యొక్క బ్రతుకును చూసుకొని రిగ్రెట్ అవుతాం, బాధపడతాం, పశ్చాత్తాపడతాం. అండ్ వి టర్న్ టు ఆ ఫ్యూచర్ అనమాట, మనము ఈ యొక్క భవిష్యత్తు వైపు, దేవుని వైపు చూస్తాం. ఇంకో విధంగా చెప్పాలి అంటే మనము దేవుని సన్నిధిలో బ్రతకకుండా పాపములతోటి అదేవిధంగా విరుద్ధమైన పనులు చేస్తూ లోక సంబంధమైన వాటిలతో నిమగ్నమైపోయి మన జీవితం అంతా కూడా నీతి అనేది లేకుండా కరప్షన్తో నిండిపోయి మనము కరప్ట్ పీపుల్తోటి బ్రతుకుతూ దేవుణ్ణి విడిచి మన గతాన్ని గుర్తు చేసుకొని నేను గతంలో నిన్ను విడిచి నేను నడిచాను, దేవా నన్ను మరణించుము అని ప్రభు చెంతకి చేరటం. రిపెంట్ అంటే అది. రిపెంట్ ఈజ్ నాట్ జస్ట్ చేంజ్ ఆఫ్ మైండ్, బట్ ద చేంజ్ ఆఫ్ మైండ్ షుడ్ ఎండ్ విత్ టర్నింగ్ టు గాడ్. రిపెంటెన్స్ అనేది కేవలము పశ్చాత్తాపడిపోవటం మాత్రమే కాదు, కానీ ఎస్ ఇన్ ద పాస్ట్ యు వర్ లైక్ దట్, బట్ ఆఫ్టర్ నోయింగ్ యువర్ మైండ్ హౌ ఇట్ ఈస్, హౌ ఇట్ వర్స్ right now, we have to turn to God, and our turning in the sense deni vaipu turn cheskotam, it's the turning of the mind. mana bratukullo manaku chaana pramukhyamaina devunu undi ante that is our mind.
ఆత్మీయమైన జీవితంలో కీలకమైనది ఏమైనా ఉంది అంటే అది మనస్సు. మనసు చాలా ప్రాముఖ్యమైనది. మనసు నిలకడగా ఉండదు, చంచలమైనది మనస్సు. గత జీవితంలో మనం ఎట్లా ఉన్నాం, కరప్ట్గా ఉన్నాం, అవన్నీ మనకు కనపడతా ఉండేది. దేవుని దగ్గరికి అడగటం, ప్రభా నన్ను క్షమించిన ఆయన, నా అంత భ్రష్టుడు ఎవడు లేడని చెప్పి అడగటమే కాదు, కానీ అడిగిన తర్వాత దేవుని సన్నిధికి, దేవుని తట్టు తిరగటం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అట్లా రిపెంట్ అయిన వారు ఏం చేయాలి? మార్కు సువార్త 1:4. మార్కు సువార్త 1:4. బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణము మారుమనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చాను. దేవుని స్తోత్రం సార్. ఎటువంటి మారు మనసు అండి ఇది? బాప్తిసానికి సంబంధించిన మారు మనసు, పాప క్షమాపణ సంబంధించిన మారు మనసు. బాప్తిసం అంటేనే ఏంటి అసలుకి? బాప్తిసం అంటే టెర్మినేటింగ్ అవర్ ఓల్డ్ లైఫ్, బరీయింగ్ అవర్ రిపెంట్ ఆ పాస్ట్ లైఫ్, బరీయింగ్ దాన్ని భూత్సాపన చేయటము. ఓ నేను చచ్చిపోయాను, అదే సాదృశ్యం. ఏం చూపిస్తుంది బాప్తిస్తులు? ఏం జరిగిద్ది? వెనక వైపు ముంచేస్తారు. అనగా ఏంటి? క్రీస్తుతో పాటు నేను చనిపోయి ఉన్నాను, పాతిపోయబడ్డాను. అంటే గతంలో ఉన్న రాజేష్ అనే వ్యక్తి, గతంలో ఆయన చూపులు, తలంపులు, ఊహలు, ఆలోచనలన్నీ లోక సంబంధమైన, మనసంతా కూడా డబ్బు సంబంధించింది, అవన్నీ చచ్చిపోయినాయి, చనిపోయాడు. ఇవాళ మా నాన్నగారు లేరు. మా నాన్నగారిని ఎంత మాట్లాడినా, ఏం మాట్లాడినా ఏం వచ్చింది? మా నాన్నగారు ఏం ప్రతిస్పందించరు. నిజంగా ఆయన భౌతికంగా లేడు. ఈవెన్ బాప్తీసం పొందిన వ్యక్తి కూడా ఆ వ్యక్తిని ఎన్ని దూషించినా, ఎన్ని మాట్లాడినా ఆ వ్యక్తిని చచ్చిపోయినవాడండి. చనిపోయినవాడు ఏం మాట్లాడతాడు? మాట్లాడకూడదు, ఎందుకంటే లోకం దృష్టిలో మనం చనిపోయినవారు. లోకానికి డిక్లేర్ చేస్తున్నాం మనం ఏమని? నేను చనిపోయాను అని. ఈ రిపెంటెన్స్ దేనికి తీసుకెళ్తుంది అంటే, ఈ మారు మనసు దేనికి తీసుకెళ్తుంది అంటే, మనం చనిపోయామని డిక్లేర్ చేస్తున్నాం. నేను గతంలో ఉన్నవాడి వల్లే నేను ఇంకా నేను ఉన్నాను అని చెప్తాం, కానీ అట్లా చెప్పటం కాదు. చచ్చిపోతే బెటర్. ఎట్లా చనిపోవాలి మరి? ప్రభుతో పాటు భూస్థాపనం చేయబడాలి. ప్రభుతో పాటు భూస్థాపనం చేయబడిన వాడు ఎట్లా ఉంటాడు? కళ్ళున్నా చూడలేడు, చెవులున్నా వినలేడు, నోరున్నా మాట్లాడలేడు. అంటే దేని గురించి? లోక సంబంధమైన విషయాలు. గతంలో ఉన్న లోక సంబంధమైన విషయాల్లో మనం ఉంటే కోపాగ్నం అయిపోతాం, మండిపోతూ ఉంటాం, కోపాలు వచ్చేస్తూ ఉంటాయి, భావోద్రేకాల్లో ఉంటాం. ఒక మాట అంటే సార్ మనం 100 మాటలు అంటాం, కానీ బాప్తిసం తీసుకున్నాక ఏమైంది? చచ్చిపోతాం. మనం అనేకమైన మాటలు అంటారు, అన్నా మాట్లాడలేం, ఏం మాట్లాడడం కూడా. మనం అక్కడ ఉండం, పక్కకి వెళ్ళిపోతాం. ఎన్ని మాటలన్నా మనం పట్టించుకోం, ఎందుకని? చచ్చిపోయినారు. చచ్చిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి ఎందుకు రాను ఇట్లా చచ్చిపోయావు, నువ్వు మంచోడు కాదని, లేకపోతే నువ్వు మంచోడు రాను గొప్పవాడు అంటే అది లేచిద్దా? శవం ఏ విధంగా అయితే మాట్లాడదో మనం కూడా మాట్లాడకూడదు. నేను ట్రైనింగ్ సెంటర్లో ఉన్నప్పుడు నాతో పాటు ఒక సహోదరుడు నాతో పాటు ట్రైనింగ్ చేస్తూ ఉన్నాడు. ఆ ట్రైనింగ్ చేస్తున్న సమయంలో ఆ సహోదరుడు తైవాన్ సంబంధించిన వాడు, తను చెప్తున్న మాట అనమాట ఏంటంటే, మాకు తైవాన్లోను సౌత్ కొరియాలో మా ఇంట్లో మా బెడ్రూమ్లో మాకు ఒక ఫోటో ఉండిద్ది, ఆ ఫోటోలో మేము చనిపోయిన ఆ ఒక పెట్టిలో మమ్మల్ని పెడతారు, పెట్టిన తర్వాత ఫోటో తీస్తారు. ఇది ఎప్పుడు చేస్తారంటే బాప్తిసం రోజు అంట. బాప్తిసం రోజు వారును సమాధి పెట్టిలో ఆయన పెట్టేస్తారు. పెట్టేసి ఆ దినాన్ని వారికి గుర్తు చేస్తారు ఫోటో తీసి, ఇంకా నువ్వు చచ్చిపోయావు అని. ఆ ఫోటోను ఫ్రేమ్ చేసుకొని పెడతాడు. ఏమని? పౌలు చెప్పినట్టుగా నేను క్రీస్తుతో పాటు సిలివేయబడ్డాను, ఇక నువ్వు బ్రతుకుతుంది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తు. ఈ ఫోటో వారి ఇంట్లో ఉండిద్దంట. ఆ ఫోటో చూసినప్పుడల్లా తన జీవితంలో ఓ దినాన్ని వాగ్దానం చేస్తున్నానని తను ఎల్లవేళ తొందరపడటానికి భయపడతాడంట. నిజంగా మనం కూడా గుర్తుంచుకుంటా ఉంటాం, చనిపోయినప్పుడు వెళ్తూ ఉంటాం,
ఆ ఒక పెట్టితో పాటు వెళ్తున్నప్పుడు పరదేశములు ప్రియులారా అని చెప్పి పాట పాడుతూ ఉంటారు, అంతేనా జాన్ సిస్టర్? ఆ అంతే పాట, బ్రదర్. కానీ ఆ పాట మనకు రోజు గుర్తు చేసుకోవాలి. ఏమని? పరదేశీలం, పరదేశం ఈ లోకస్థలం కాము మనం. ఈ లోక సంబంధమైన ముచ్చట్లు, తలంపులు, గతంలో అంతా అదే కదా మనసు. ఇప్పుడు కూడా ఆ మనసు ఉంటే, ఓ అదే చెప్తున్నాడు. ఈ ఈ మనసు మారటం దేని కొరకు అండి? దేని కొరకు అంటే చనిపోవటానికి. దేని కొరకు చనిపోవటానికి? గతంలో ఉన్న రుచులు, గతంలో ఉన్న తలంపులు అన్నిటి నుంచి చచ్చిపోయామని గుర్తు చేస్తుంది. అదే ఈ యొక్క బాప్తిసం అంటే. దీని విషయమే అనేక సార్లు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. అనేకమైన వ్యక్తులు దీని గురించే ప్రస్తావిస్తూ ఉన్నారు. బాప్తీసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. బాప్తీసం మనం పొందుకోవాలి. బాప్తీసం పొందనిది ఏం జరిగిద్దండి? బాప్తీసం పొందనిది మన జీవితాల్లో పశ్చాత్తాపం జరగదు. పశ్చాత్తాపమే కాదు, మనలో నూతన జీవము రాదు. అందుకని యోహాను సువార్త 3:5లో ఉండిద్ది, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఒకడు బాప్తీసం పొందాలి. అయితే బాప్తీసం పొందే ముందు ఏం జరగాలి? తన మారు మనసు కలిగి ఉండాలి. మనసు మారటం చాలా చాలా ప్రాముఖ్యమైనది అని గుర్తు చేస్తుంది. అదేవిధంగా ఇంకొక విషయాన్ని చూద్దాం. అపొస్తల కార్యాలు 2:38. అపొస్తల కార్యాలు 2:38. పేతురు, మీరు మానమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఆమేన్. ఇక్కడ మనకేం జరుగుతుంది? మనము మారు మనసు పొంది యేసు క్రీస్తు నామములో బాప్తిస్మం. ఇది మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, నామము అంటే ఒక వ్యక్తి. ఆ వ్యక్తిలోకి మనం బాప్తిస్మం పొందుతున్నాం. వ్యక్తిలోకి అంటే దాని అర్థమైంది, ఒక తల్లి గర్భంలోనికి బిడ్డ ఉన్నట్టుగా మనము బయట ఉన్న మనము బాప్తీసం అనే ప్రక్రియ ద్వారా ఏం జరిగిద్దండి? దేవుని లోనికి వెళ్తాం. బాప్తీసం ఏం చేస్తుంది? మనసు మారిన తర్వాత ఏం జరుగుతుంది? మనము దేవుని లోకి ప్రవేశిస్తున్నాము. బయట ఉన్న నేను ఇప్పుడు ఎక్కడున్నాను అంటే బాప్తీసం ద్వారా ఆయన లోనికి వెళ్ళాను, దేవుని లోకి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నేను బయట లేను, నేను దేవునిలో ఉన్నాను, నేను దేవునిలో ఉన్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. రెండవదిగా జరిగేది ఏంటి అంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతున్నారు. అసలు పరిశుద్ధాత్మ అనేది ఏంటి? స్వయాన దేవుడే. ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తీసం పొందుతామో ఆ దినాన్ని ఏం పొందుకుంటున్నామండి? చాలా గొప్ప వరాన్ని పొందుకుంటున్నాం. ఆ గొప్ప వరం ఏంటి? గొప్ప వరం ఏంటండి? స్వయాన దేవుణ్ణే మనం పొందుకుంటున్నాం. ఇది తెలియక చాలా మంది బాప్తీసానికి వెనకంజ వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంకా వాళ్ళ మనసులు మార్చుకోవటానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. లేకపోతే చాలా మంది ఇది అనుకుంటారు, అయ్యో మేము బాప్తీసం పొందినాక మేము ఆ పనులు చేయకూడదు, ఈ పనులు చేయకూడదు, ఆ విధంగా ఉండకూడదు, ఈ విధంగా. నువ్వైతే మారవు కానీ నీలో ఉన్నవాడు మార్చేస్తాడు. మనకు మనం మారము, ఎవరో మారం, కానీ మనలో ఉన్నవాడు దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? ప్రతి దినము మన మనసుని మారుస్తాడు. దేవానికి వందనాలు, స్తోత్రం. మా మనసు మారటానికి సహాయం చేయండి. గతంలో ఉన్న మనసు దేవా, గతము లోకము లోక సంబంధమైన విషయాల కొరకు దేవ ఆరాటపడిన ఈ మనస్సు ఇప్పుడు కూడా ఆరాటపడుతుంటే మమ్మల్ని క్షమించండి. మాకు మాటి మాటి జ్ఞాపకం చేయండి. ఏ విధంగా అయితే ప్రభా ఆ దినాన వారు దేవా మేము చనిపోయాము, క్రీస్తుతో పాటే చనిపోయామని ప్రభా, ఓ మేము పాతి పెడతానికే మేము అర్హులమని ప్రభా అపోస్తులు ఉన్నారు, ఇవాళ మేము కూడా ఆ విధంగా ఉండటానికి సహాయం చేయండి. సిలువలో మరణం జరిగింది ప్రభా దేవా, మా సిలువను మేము మోయమన్నప్పుడే
ఎవరి సిలువను వారు ఎత్తుకోమన్నప్పుడే ప్రభా ఓ మేము చనిపోయి రావాలని మాకు గుర్తు చేసి ఉన్నారు. దేవా మేము సిలువను ఎత్తుకున్నప్పుడల్లా ప్రభా నేను చనిపోయిన వాడిని అని గుర్తు చేసుకోవడానికి సహాయం చేయండి. పౌలు గుర్తు చేసినట్టుగా ప్రభా నేను క్రీస్తు పాటు చనిపోయి ఉన్నానని గుర్తు చేసుకుంటున్నాడు. అవును ప్రభా అగ్రపరాజా చచ్చిన కుక్కనై ఉన్నానని పౌలు అన్నాడు. ఇవాళ చనిపోయిన వారమే ప్రభా. ఓ ప్రభా మా మనసులు గతంలో ఉన్నట్టుగా ఉంచుకోకుండా ప్రభా ఎల్లవేళ ప్రభా నేను పరదేశుణ్ణిని లోక సంబంధమైన వాడిని కానని ప్రభా గుర్తు చేసుకోండి అని ప్రభా అపోస్తుడైన పౌలు చెప్పినట్టుగా బాప్తీసం ఇచ్చే యోహాను కూడా అదే చెప్తున్నాడు మనసు మార్చుకోండి అని. ఈ లోక సంబంధమైన మనసు నుంచి ప్రభా నీ వైపు మమ్మల్ని మారుస్తారని నీ వైపే మా మనసులు ఉండటానికి సహాయం చేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయగలండి కృపల ప్రభా, నీ పాదం వందనములు స్తోత్రములు ప్రభా. ఈ దినమున ప్రభా మీరు మాట్లాడిన మాటను బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. ప్రభా మారు మనసు పొందమని చెప్పి మాట్లాడి ఉన్నారు ప్రభా. అవును ప్రభా, అనుక్షణము ప్రభా మా మనసు ప్రభా నీ మనసు వలె మార్చేయండి ప్రభా. ప్రభా మేము అనుక్షణము కూడా ప్రభా మేము కాదని ప్రభా, మాలో ఉన్న క్రియేషన్ మాలో ఉన్నారని ప్రభా సృహలో ఉండడానికి సహాయం చేయండి ప్రభా. మేము పరదేశులమని ప్రభా జ్ఞప్తికి చేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు ప్రభా. మాటి మాటికి మేము జ్ఞప్తికి చేసుకునే వారిగా ప్రభా ప్రభా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. ప్రభా భూ సంబంధమైన విషయాల్లో మేము చనిపోయిన వారమని ప్రభా అనుక్షణము ప్రభా జ్ఞాపకం ఉంచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ప్రభా నీకు విరుద్ధమైనవన్నీ మాలో తీసుకురండి, మమ్మల్ని క్షమించండి ప్రభా. మా వలనైతే ఎటువంటి మార్పు చెందం కానివ్వండి ప్రభా. లోకాన్ని జయించిన గొప్ప దేవుడు ప్రభా మాలో మీరు ఉన్నారని ప్రభా మేము అనుక్షణం జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధాత్మ అనే వరముగా మీరు మాలో ఉన్నారు ప్రభా. ప్రభా నీ నామం లోనికి మాలో మమ్మల్ని బాప్తిస్తారు ప్రభా, నీ లోని మమ్మల్ని ఉంచారు ప్రభా. మీలో మేము ఉన్నామని ప్రభా, మీరు మాలోనున్నారని ప్రభా, అనుక్షణము ప్రభా సృహలో ప్రస్తుతం మాకు నేర్పించండి ప్రభా. ఈ చిన్న ప్రార్థన చేస్తున్నామని అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా దేవ, ఏసయ్యని పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు నాయన. ప్రభా నాయన తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఏసయ్య మేము మారు మనసు కలిగి ఉన్నామని తండ్రి ప్రభా మీరు మాకు జ్ఞాపకం చేశారు ప్రభా. ఏసయ్య అనుక్షణము ప్రతిక్షణము తండ్రి నాయన మేము మీలో జీవించడానికి తండ్రి ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ అనే వరాన్ని తండ్రి ప్రభా మేము కలిగి ఉండి ప్రభా నాయన మీరు పరిశుద్ధాత్మ ఉన్నారు ప్రభా. ఏసయ్య తండ్రినైనా మీరు మాకు మాతో ఎప్పుడు మీరు మాలోనే ఉంటున్నారు తండ్రి ప్రభా. మేము గ్రహించి ప్రభానైనా మా నడవడికను తండ్రి ప్రభా మేము నాయన మార్చుకోవడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. ఏసయ్య శుద్ధ మనస్సును కలిగి ప్రభానైనా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం దయచేయండి ప్రభానైనా. మీరు పరిశుద్ధుడు తండ్రి ప్రభానైనా తండ్రి, ఏ కళంకము లేనటువంటి గొప్ప దేవుడు ప్రభా. ఏసయ్య మేమును కూడా నిన్ను పోలి నడుచుకోవడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. ఈ లోకము మాకు శాశ్వతము కాదు ప్రభా. ఏసయ్య మేము పరదేశులమై ఉన్నాం ప్రభా. ఏసయ్య నీ రాజ్య వారసులుగా తండ్రి ప్రభా మేము జీవించడానికి మాకు సహాయము దయచేయండి ప్రభా. తండ్రి ప్రభా ఏసయ్య ఈ లోకములో జీవించినంత కాలము నిన్ను కలిగి జీవించడానికి ప్రభా, నిన్ను మా హృదయములలోనైనా భద్రపరచుకుని తండ్రి, నీ నామాన్ని మా హృదయంలో భద్రపరచుకుని తండ్రి ప్రభా. ఏసయ్య తండ్రినైనా మా నడవడిక అంతట్లో కూడా నైనా మీరు తోడై ఉండి నడిపించు తండ్రి ప్రభా. ఏసయ్య మా వలన తండ్రి మీ నామము ఘనపరచబడాలి కాని ప్రభా నాయన నిందింపబడకూడదు ప్రభా. ఏసయ్య తండ్రి నాయన మేము మాకున్నటువంటి నాయన నీకు నచ్చనివి మెచ్చనివి ఏమైనా మాలో ఉన్నాయడలో వాటి అన్నింటినీ తీసివేసి ప్రభా నాయన మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచండి పవిత్రపరచండి ప్రభా. ఏసయ్య శుద్ధ మనసును శుద్ధాత్మను కలిగి జీవించడానికి సహాయము దయచేయండి ప్రభా. ఏసయ్య నీ జ్ఞానముతో నింపండి ప్రభా. ఏసయ్య తండ్రి గొప్ప దేవ ప్రభా నాయన, ప్రతిరోజు నాయన ప్రభా మాకు ఒక్కొక్క విషయంలో ప్రభా మాకు జ్ఞానం దయచేస్తున్నారు ప్రభా నాయన తండ్రి, నీ వాక్యాన్ని మాకు విశదపరుస్తున్నారు తండ్రి ప్రభా, నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా నాయన, ఆయనకి ఇచ్చినటువంటి మీ జ్ఞానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏసయ్య తండ్రి నాయన ఈ యొక్క చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏసయ్య నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. జనక కుమారాత్మ త్రియక దేవ వందనాలయ తండ్రి, అచ్యున్నత సింహాసనాశినుడా స్తోత్రులు, మహోన్నతుడా స్తోత్రులు, సర్వశక్తిమంతుడా స్తోత్రులు.
ఇదిగోయినా తండ్రివి నీవే, కుమారుడు నీవే, పరిశుద్ధాత్మ దేవతండి. అందుకే తండ్రి త్రియేక దేవ ఏక దేవాన్ని మిమ్మల్ని కొలుచడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు తండ్రి. ఇదిగో నాయన అనుదినము నాయన మమ్మల్ని తండ్రి యొక్క తండ్రి మీ యొక్క ప్రేమతోను మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు కృపా కనికర్మ సమాధానముతోనూ ఆదరణకర్తన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మమ్మల్ని నడిపించి బ్రతికించిన విధానం బట్టి వందనాలయ్యా తండ్రి. ఈ దినము తండ్రి మీరు మాతోనైనా తండ్రి ప్రభ మారు మనస్సు రక్షణ బాప్తిసము కొని చెప్పినారు తండ్రి. పాప క్షమాపణ పశ్చాత్తాపము మారు మనసు తండ్రి, వీటి గురించి మారు మనసు పొందితేనే కానీ రక్షణ ఉంటుందని చెప్పి చాలా తండ్రి ప్రభ తండ్రి ఆయన వందనాలు తండ్రి ప్రభ. మా పాపాలను సంగించే దేవుడు, మమ్మల్ని ఉద్ధరించి నడిపించే దేవుడు నాయన తండ్రి ప్రభ. తండ్రి ప్రభ మారు మనసు గురించి చెప్పాను నేను అంటే తండ్రి అలాగే బాప్తిసం తండ్రి, బాప్తిసం తండ్రి ప్రభ మరి పాతవి అన్ని పాత పెట్టేటువంటి నేను అన్ని మర్చిపోవటం తండ్రి. అందుకే తండ్రి ప్రభ చదివించిన ఎవరైనా క్రీస్తు నందు నెలల్లో ఎవడైనా క్రీస్తు చేస్తున్నదల్ల పాతవి గతించను సమస్తము నూతనమైన లేఖనం ద్వారా చదివిస్తావు తండ్రి ప్రభు అని రాత్రండి. మళ్ళీ పౌలు గారు నా తండ్రి క్రీస్తుతో పాటు సెలవేయబడ్డాను, జీవించినది నేను కదా క్రీస్తే నాలో జీవించుచున్నాడని సెలవిచ్చిన ప్రకారం తండ్రి అలి దినము తండ్రి మీ మాటలతో ప్రభ మీ వాక్యంతో ప్రభ మమ్మల్ని పోషిస్తున్నారు, రక్షిస్తున్నారు, బ్రతికించున్న కృతజ్ఞాస్తోత్రమైన ప్రభ. అది ఇలాగ మీ మాటలు ఇంకా నేను ఎన్నో పరిశుద్ధ గ్రంథం లేఖనంలో సెలవిచ్చున్నాను ఆయన. మీ వాక్యమును మిమ్మల్ని ప్రభ మా హృదయం నిండా మా శరీరంలో అణు అణువులు అంగాంగంలో నింపుకుని నాయన నీ కొంచెం జీవిత జంజితను అనుగ్రహించమని ప్రభ. మాలో ఉన్న పాతని ప్రభాని చంపేసిన కొత్త ప్రభ ప్రభ నూతన సృష్టి అయిన ప్రభ ఏసయ్య నీ వైపు చూస్తూ నీ సిలివియాగము సిలివేద్యం వైపు నీ సిలివైపు చూస్తున్నాయినా నిరంతరం నా ఎప్పటికప్పుడు అనుదినము తగిన మమ్మల్ని మిమ్మల్ని సరిదిద్దుకుంటూ సరి చేసుకుంటూ వాక్యంతో మమ్మల్ని నింపుకుంటూ ప్రభ మమ్మల్ని మేము సరి చేసుకుంటూ తండ్రి. ఎందుకంటే పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, పాపంలో జీవిస్తున్నాను తండ్రి, పాపల మధ్య ఉన్నాను తండ్రి పాపిని కాబట్టి ఎప్పటికప్పుడు నన్ను నేనే సరిదిద్దుకోవటాను ప్రభ. మీ వాక్యంతో మరి నేను సరి చేసుకుని మరి నీ వైపే చూస్తూ ముందుకు నడిచినైనా మీరిచ్చే మరి ఆత్మీయవరంలో ప్రభ జీవాత్మ దేహాన్ని పోషించి రక్షించిన విధానం బట్టి అన్ని ప్రభ పొందుకుంటూ ప్రభ నీలో సమస్త సుఖము సంతోషము ఆనందము ధైర్యము ఆరోగ్యం అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభ చెడుకి మీ దగ్గర తోవలేదైనా అంతా మంచినైనా మీ దగ్గర ఉందినైనా కేవలం నాయనా తండ్రి మా యొక్క మరి పనుల వల్ల శాస్త్రాల వల్ల వాటి వల్లే తండ్రి కొన్ని మేము ఈ లోకం సంబంధించిన స్వాదంలోనే అనుభవిస్తూ ఉంటాను ఆయన ప్రభ. ప్రభా మిమ్మల్ని దేవా నువ్వు మమ్మల్ని శోధించేవాడు కాదైనా పరిశోధించేవాడు తండ్రి. అందుకైనా దాని మరి దేవుది గారు దేవా నన్ను పరిశోధించము పరిశీలించము నా దగ్గర నాలో ఆయాసకరమైన సమస్తను తీసి మేము సెలవు ఇచ్చిన ప్రకారం ప్రభ అలాగే తండ్రి నన్ను పరిశోధించము పరీక్షించము నీకు ఆయాసకరం నన్న వాటిని అన్నిటినీ తీసివేయండి తండ్రి. నీకోసమే జీవించి ప్రభ నిన్ను హత్తుకుని నీకు ఇష్టడిగా జీవిస్తూ ప్రభ మీ బంగారు పాదనతో దినమంతా నీకోసమే కనిపెట్టి నీవే చూస్తూ ఎప్పటికప్పుడు నన్ను నిన్ను సరి చేసుకుని ధన్యత జీవితాన్ని అనుగ్రహించి స్తుతి ఘనత మహిమ మీరే పొందని ఏ సునామలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.